నమస్కారం. పాలకొడేరు న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తోంది పాలకొడేరు న్యూస్. ఇది సామాన్యుడి వార్తా స్రవంతి. భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు, పట్టణ ప్రజలకు వేసవతాపాన్ని తీర్చే విధంగా దాతలు రావాడ రామ్మోహన్ రావు, శ్రీమతి వరలక్ష్మి దంపతులు బయోటెక్ భీమవరం వారి సహకారంతో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ తనయుడు, గ్రంథి రవితేజ ఆదివారం ప్రారంభించారు. ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ, ఆలయ చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు రామాయణం సత్యనారాయణ, ముత్యాల వెంకటరామారావు, మావూరి సుందర్రావు, బి భాగ్యలక్ష్మి, కె వెంకటలక్ష్మి, జి విజయలక్ష్మి మరియు భక్తులు పాల్గొన్నారు. గ్రామదేవత మన ఎలవేలుపు శ్రీ 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 మావుళ్ళమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఈ రోజున భక్తులు, యాత్రికులు మరియు ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడమైంది. మన ప్రియతమ శాసనసభ్యులు రండి శ్రీనివాస్ గారి కనీయులు రవితేజ గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. పత్రికాముఖంగా రవితేజ గారికి, రండి శ్రీనివాస్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.